ప్రతిపక్షాలు కానీ ప్రతిపక్షాల కంటే ఎక్కువ పాత్ర పోషించేటువంటి కొంత పాత్రికా యాజమాన్యం కానీ ముఖ్యమంత్రి గారిని ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాతే కాకుండా ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా క్యారెక్టర్ అసాసినేషన్ అనేటువంటిది వాళ్ళ ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. క్యారెక్టర్ అసాసినేషన్ అనేటువంటిది ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. ఇక దిగజారుడు రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ అడ్రస్ అన్నట్టుగా వాళ్ళు తీసుకెళ్ళిపోదలిచారు. విలువలు, రాజకీయ విలువలు, రాజకీయ నైతికత అనేటువంటిది వదిలేశారు. ఏదో ఒక అబద్ధాన్ని ప్రచారం చేయాలి, చేసి దాని ద్వారా వాళ్ళు అటెన్షన్ తీసుకోవాలి. ప్రజలు నమ్ముతారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా ప్రజలు నమ్ముతారని చంద్రబాబు నాయుడు గారి యొక్క విశ్వాసం. ఇది గతంలో నేను ఆఫ్ ది రికార్డ్ చంద్రబాబు నాయుడు 2011లోనే అది రికార్డు 2011లోనే చంద్రబాబు నాయుడు ప్లాన్ ఏంటి, ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత కుట్రపూరితమైనటువంటి ప్రచారాలు చేశారు, ఎన్ని కుట్రపూరితమైనటువంటి ఆరోపణలు చేశారు. ఏ ఆరోపణ వాస్తవం కాదు కదా, తెలిసింది. ప్రజలు తెలుసుకున్నారు. అది నేను అదే అంటాను, ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకున్నారు. ప్రజలు తెచ్చుకున్నారు కాబట్టి ప్రజల కోసం ఆయన ఎంత కష్టాన్నైనా ఎన్ని మాటలైనా పడి పనిచేస్తున్నటువంటి తరుణంలో ఇక ఎక్కడికి దిగజారిపోయారంటే ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల మీదకి కూడా ఒక అసత్య ప్రచారానికి తెరలేపేశారు. ఒకటి, మీరు పత్రికా యాజమాన్యాలు మనస్సాక్షితో లేకపోతే మీరే న్యాయ నిర్ణేతలుగా ఈ రాష్ట్రంలో లిక్కర్ లైసెన్సులు అనేటువంటిది ఎవరి కాలంలో వచ్చినాయి, లిక్కర్ లైసెన్సులు ఎన్ని ఉన్నాయి, ఎవరి కాలంలో వచ్చినాయి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి లిక్కర్ లైసెన్సులు ఇచ్చినటువంటి ఒక ఘనచరిత్ర, ఘనచరిత్ర అని నేను హీన చరిత్ర అంటే అక్కడే విలువలు లేవు కదా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని నేను తీసుకోకూడదు. అప్పుడు లిక్కర్ లైసెన్సులు ఇచ్చినటువంటి వ్యక్తి, ఈ లిక్కర్ యాజమాన్యాలు అందరూ ఎవరు, ఆయన పార్టీలో లేదా ఆయన వద్దాలు పలికిన వాడు వారికి సంబంధించినటువంటి, అంటే ఏదో ఒక అనిష్ట సరిపోద్ది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చెల్లింపు చేయలేడు కానీ వాళ్ళ భారతమ్మ గారిని సీన్లో తీసుకొస్తున్నాడు, అంటే దురదృష్టం కదా. మరి ఈయన అసెంబ్లీలో నా భార్యను అనేశారని బోరు నేర్చాడు. ఒక ముఖ్యమంత్రి గారు సతీమణిని నీవు నీ పత్రికలో లేదా నీకు సంబంధించిన వాళ్ళు ఇలా మాట్లాడటం అనేటువంటి నీ సోషల్ మీడియా చాలా దురదృష్టం. ఇది నేను చెప్తున్నాను కదా, రాజకీయాల్లో కొన్ని విలువల్ని మనం పాటించాలి. మొత్తం వదిలేశారు. వదిలేసి మాట్లాడేటువంటి దానికి చంద్రబాబు నాయుడు పరాకాష్ఠకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే కారణం, ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఇది చేశాను అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ధైర్యంగా మమ్మల్ని అందరినీ గడప గడపకు వెళ్ళి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకీ మేలు జరిగిందని చెప్పడానికి మాకు ఒక ధైర్యం ఉంది. ధైర్యం ఉంది కాబట్టి మేము తిరుగుతున్నాం. తిరుగుతున్నప్పుడు ఎక్కడో అవసరాన్ని అడగడం, కొంత అటు ఇటుగా మాట్లాడిన దాన్ని తీసుకుని వ్యతిరేకత అనేటువంటి ఒక ప్రచారం చేస్తున్నాడు. వ్యతిరేకత ఎక్కడుంది? ఆయనకు ఉంది వ్యతిరేకత. ఆయన ఏ రకంగా అయినా రాజకీయ లబ్ధి పొందాలి అని అనడానికి ఇంతకంటే హీనం ఇంకోటి లేదు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు తన మనస్సాక్షిని అడగాలి. తన భార్యను అన్నారో అనలేదో తెలియదు, బయటకు వచ్చి ఎక్కెక్కి వేడ్చాడు రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి కోసం. ఇవాళ భారతం ఎప్పుడైనా రాజకీయాల గురించి మాట్లాడారా, రాజకీయాలకు వచ్చారా, లేదే? లేకపోతే ఇవాళ లిక్కర్ స్కామ్లో మీరు మాట్లాడుతున్నారంటే ఇంతకంటే దురదృష్టం ఏముంటుంది? మీరు నేను అడుగుతున్నాను అందుకే, మిమ్మల్ని మీరే న్యాయ నిర్ణేతలు. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎన్ని లిక్కర్ యాజమాన్యాలకి లైసెన్స్ ఇష్యూ చేశారు, ఎన్ని బ్రావరీస్కి లైసెన్స్ ఇష్యూ చేశారు, ఆపద్ధర ముఖ్యమంత్రిగా ఎన్ని చేశారు, ఇవన్నీ ఒకసారి పరిశీలిద్దాం. పరిశీలించిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఇంతకంటే దిగజారుడు రాజకీయ నాయకుడు ఈ శతాబ్ద కాలంలో మళ్ళీ పుట్టడో పుట్టకూడదు కూడా. చంద్రబాబు నాయుడు టైంలో 348,000 కేసెస్ అమ్మేవారండి. ప్రతి పేట పేటకి బెల్ట్ షాపులు, 43,000 బెల్ట్ షాపులు పెట్టాడు బ్రాందీ షాపుల్లో. నీరు దొరకకపోయినా బ్రాందీ దొరుకుతుంది అనేటువంటి ఒక ప్రతీక ఉన్నది, దాన్ని నియంత్రించారా లేదా? ఇవాళ అమ్మకాలు చూస్తే 278,000 కేసెస్ అమ్ముతున్నాయి. అంటే తరిగిందా పెరిగిందా? అంటే ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేసి షాప్స్ సంఖ్య తగ్గి మొత్తం నీవు విచ్చలవిడిగా మద్యం వ్యాపారం చేసి ఇంటింటికి ఒక బెల్ట్ షాప్ పెట్టి
బెల్ట్ షాపులు ఉన్నాయని ప్రతిపక్షంగా ఉండి మాట్లాడిన పర్మిట్ రూమ్లు ఇచ్చి తాగండి తాగండి టార్గెట్స్ ఫిక్స్ చేసి తాగించండి తాగించండి అని అధికారుల్ని మాట్లాడి చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఈ మద్యం గురించి మాట్లాడటం. నీవు చెప్పింది ఏదీ చేయలేదు. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, ఆయన నవరత్నాలు ప్రకటన చేశారు, అందులో 95% హామీలు అమలు చేశామన్నారు. జగన్ అంటే ఒక నిజం, ట్రూత్. నిజం మాట్లాడే వ్యక్తిని అబద్ధం అనేటువంటిది ఒక మాయ ఎప్పుడు కమ్మేస్తూ ఉంటుంది. దాన్ని ఛేదించడానికి అదే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారు, నిజమనేది రోజు ప్రచారంలో లేకపోతే అబద్ధం నిజంగా మారిపోద్దట. నిజమనేది రోజు ప్రచారంలో లేకపోతే అబద్ధం నిజంగా మారిపోయి రాష్ట్రానికి దేశానికి ప్రపంచాన్ని నాశనం చేసేస్తుందని మహనీయుడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నటువంటి మాట ఇవాళ గుర్తుకొస్తుంది. మేము నిజాలు మాట్లాడాలి, మేము నిజాలు మాట్లాడుతున్నాం. నిజాలు ఈ అబద్ధాలను ఛేదించాలనేటువంటిది మా అందరి లక్ష్యం. దాన్ని ఎలాగో తీసుకెళ్తాం.